సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని రాయపాడు గ్రామ శివార్లో ఉన్న మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు గత 8 నెలల నుండి వేతనాలు లేక పలు ఇబ్బందులకు గురవుతున్నారు. తమకు పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ గత 3 రోజుల నుండి మిషన్ భగీరథ ట్యాంకుపై ఎక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. 3 రోజులు కావస్తున్నా ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం ఎంతవరకు సమంజసనీయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలిచాలని వేతనాలతో రాత్రి పగలు తేడా లేకుండా తాము విధులు నిర్వహిస్తున్నామని, తమకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకపోవడం ఎంతవరకు సమంజసనీయమని ప్రశ్నిస్తున్నారు. రాత్రి వేళల్లో విధులకు వెళ్లాలంటేనే అక్కడ అపరిశుభ్రత, ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, అందులో విషసర్పాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంలో సుమారు 200 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనట్లయితే ఇతర గ్రామాలకు వెళ్లి తాగునీరును పూర్తిగా నిలిపివేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మేము ఈ కార్మికులము అందరము చేస్తున్నాము. మొన్న కార్మిక ఆదరణ చనిపోతే మా యజమాన్యం కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ మొన్న పాముగారి కూడా ఇక్కడ ఏమీ వసతి లేదు. మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఇటువంటి సేఫ్టీ కూడా అనేది లేదు. చాలా తక్కువ జీతం అంటే 7 వేల సిగ్గు సేఫ్టీ, 7 వేల జీతం అంటే అది కూడా యజమాన్యం కూడా చెప్పినా కానీ పట్టుకోవడం లేదు. దసరా బోనస్ ఇస్తుంటే ఏ బోనస్ కూడా లేదు. అది రెండవది, మాకు ఏం సేఫ్టీ లేదు. కనుక మాకు సేఫ్టీ గురించి ఇప్పటికీ 2 రోజుల నుంచి ధర వేస్తున్నాం. కనుక ఒక యజమాని కూడా ఇక్కడ రావడం లేదు, ఒక కాంట్రాక్టర్ కూడా లేదు. ఇప్పుడు డిపార్ట్మెంటల్ కూడా ఇక్కడ రావడం లేదు. అది వాళ్ళకి తెలవాలేమని డిపార్ట్మెంటల్కి చెప్పినా కానీ వాళ్ళు స్పందించడం కూడా లేదు. దయచేసి వాళ్ళు కూడా స్పందించి మేము ఇక్కడ 4 ఉన్నాము. ఇక్కడ నైట్ డ్యూటీ వాచ్మెన్ గా పనిచేస్తున్నాము. నైట్ డ్యూటీ చేసేటందుకు ఒక టార్చ్ లైట్ లేదు, ఏం లేదు. ముందుగా మేము డబ్బు పెట్టి మా సొంత డబ్బులు పెట్టి తెచ్చుకుంటే అప్పుడు సార్లు ఒక టార్చ్ లైట్ తెచ్చిచ్చేది. అది పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కరెంటు లేదు, ఏమి లేదు. అలా కింద చాంబర్లు, కింద పెద్ద పెద్ద చాంబర్లు ఉంటాయి, అందులో పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి. మొన్న ఒక సేఫ్టీ లేదు, ఏం లేదు. కరెంటు ఒక ఒక అది ధూము గుడ్ల లేదు. మాకు ఇక్కడ ఏమీ లేదు. కరెంటు అసలు కరెంటే లేదు. మాకు ఎటువంటి ధూము లేదు, కరెంటు లేదు. వర్షం వస్తే ఊట్లా మేము వర్షంలో నన్ను నానిపోయి ఇక్కడనే ఉండాలి.